నేను ఓడిపోతానని తెలిసినా సరే అని చెప్తున్నాడు. ఓడిపోతానని తెలిసినా అంటే అవతలోడు క్రిమినల్స్ అంటే మీరు అవతలోడు కోటేస్తే వాడు క్రిమినల్, మీరు నన్ను మంచివాడిని గెలిపించట్లేదు అని చెప్పడం. ఒకే జిల్లాలో ఒక్క చోట సభ పెట్టి వెళ్ళిపోయి పోని ఇక్కడికి లక్షలాది మంది వచ్చారు, వేలాది మంది వచ్చారంటే అనుకోవచ్చు. ఈయన ఒకే జిల్లాలో కంటిన్యూగా సభలు పెడుతున్నారు, కిక్కిరిసి జనం వస్తున్నారు, రోజు డైలీ వస్తున్నారు. అంటే జనాదరణ ఎంతవరకు ఉందనేది అక్కడ స్పష్టం అవుతుంది. అదే టైంలో రోజుకో మాట ఒకరోజు నాకు సీఎం పదవి ఇచ్చేయండి, రెండుసార్లు ఇచ్చేయండి అంటే అందరూ చాలా సంతోషపడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే నేను పోటీ చేయను, పొత్తులు ఖచ్చితం అనగానే మళ్ళీ వాళ్ళు ఒక రకంగా నిరుత్సాహపడిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ గెలుస్తుంది, మనకు అధికారం రాదు, మళ్ళీ జగనే సీఎం అవుతాడు, నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను, ప్రతిపక్షానికి రెడీగా ఉన్నానంటే ఏంటి అసలు? అది నిజంగా జన సైనికులు కూడా ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నాడు ఈయనకి. ఈయనే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవడన్నా వింటున్నాడని చూడండి. టీవీల్లో పేపర్లలో రాసుకోవడం మనం చర్చించుకుంటున్నాం, కానీ అక్కడ వినండి మీరు, విజిల్స్ వేస్తూనే ఉన్నారు. మాటలు పడుచుకోవట్లేదు, ఎవరు వింటున్నారు అక్కడ? సాధారణంగా తెలుగుదేశం పార్టీ దాంట్లో ఎంత ఇది ఉంటుందా, వైసీపీ దాంట్లో ఎట్లా ఉంటుందా, విజిల్స్ కేకలేస్తూ వినకుండా. ఈవెన్ బీజేపీ వాళ్ళ దాంట్లో కూడా వింటారు, విన్నాక దాని తమకు నచ్చినప్పుడు